హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుస్మితాని. ఈరోజు మన హెన్నాని ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను బ్రౌన్ కలర్గా కావాలనుకునే వారి కోసం బ్రౌన్ కలర్గా, బ్లాక్ కలర్ కావాలనుకునే వారి కోసం బ్లాక్ కలర్గా ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి రోజ్మెరీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, 4 లవంగాలు, తర్వాత 1 టేబుల్ స్పూను కాఫీ పౌడర్ లేదంటే గ్రీన్ టీ కూడా ఆకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 బౌల్ని తీసుకొని అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. మెంతులన్నీ యాడ్ చేయటం వల్ల హెయిర్కి చాలా మంచిదండి. అదే లవంగాలను వేసుకోవటం వల్ల హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి మంచి కలర్ వచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూను టీ పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత రోజ్మెరీ ఆకులను వేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, రూట్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండేదానికి రోజ్మెరీ ఆకులు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో నేను కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కాఫీ పౌడర్ని యాడ్ చేయటం వల్ల మనకి హెయిర్ కలర్ అనేది బ్రౌన్ కలర్లో రావడానికి బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలా నీళ్ళు మొత్తం బాగా వేడైన తర్వాత పక్కన దించుకొని కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలండి. మరీ కూల్గా అయితే అయిపోకూడదు, కొంచెం మనం పట్టుకునేటట్టు హాట్గా ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత నేను స్టీల్ బౌల్ని తీసుకున్నాను. మామూలుగా ఐరన్ కళాయిలో మంచిదని చెప్తారు, కానీ నేను స్టీల్ బౌల్లోనే కలుపుతున్నాను. తర్వాత హెన్నా పౌడర్ని వేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే హెన్నాలో వాటర్ని మిక్స్ చేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. నేను చేత్తోనే కలుపుతున్నాను, ఎందుకంటే మనకి హెన్నా అనేది మంచిదైతే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఈ హెన్నా కలిపేటప్పుడే మన చేయి అనేది కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మనం కొంచెం కొంచెం చూసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ మనం మూత పెట్టేసి ఇలాగే ఉంచేసుకోవాలి. చూస్తారు కదా, నా చేయి అనేది ఇప్పుడే ఆరెంజ్ షేడ్ అయితే వచ్చేసింది. ఇలా ఓవర్ నైట్ ఉంచేసిన పక్క రోజు ఉదయాన్నే ఇలా పైనంతా కొంచెం ఆరెంజ్ కలర్లో తేలితే హెన్నా అనేది చాలా మంచిదని అర్థమండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకునేసిన తర్వాత మళ్ళీ వేరొక బౌల్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇలాగే హెన్నాని పెట్టుకోవటం వల్ల మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి. బ్లాక్ కలర్ కావాలి అనుకునే వారి కోసం ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకొక బౌల్ని తీసుకొని ఇందులో మన హెన్నాని ఎంత అప్లై చేసుకోవాలి, మన హెయిర్కి సరిపోయినంత పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఇండిగో పౌడరు. ఇండిగో పౌడర్ని 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం దీంట్లో హాట్ వాటర్ని వేసి కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం జారుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అప్లై చేసుకునేటప్పటికి ఈ ఇండిగో పౌడర్ అనేది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అవుతుంది, అందుకని కొంచెం జారుగా కలుపుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ని మనం అప్పటికప్పుడే కలుపుకోవాలండి, ముందుగా కలిపి స్టోర్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం ఎంత ఇండిగో పౌడర్ని అయితే తీసుకున్నామో అంతే అన్ని స్పూన్లు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోకైనది హెన్నాని తీసుకోవాలండి. అది కానీ 4 టేబుల్ స్పూన్లే తీసుకుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ హెన్నానైతే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి, ఇండిగోనైతే మనం స్టోర్ చేయకూడదు. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మన హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకునే పని అయితే ఆయిల్ అవసరం లేదు, లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ యూజ్ చేసుకోవాలి.